కేంద్రంలో గమనించాను. గమనించిన కొంతకాలానికే వీళ్ళిద్దరూ కొన్ని వందల కిలోమీటర్లు యాత్ర ప్రారంభించారు. వేలాది మంది ప్రజల్ని కలిశారు. రాత్రింబవళ్ళు తిరిగారు. నేను అంతటితోటి ఆ యాత్ర అమరవీరుల కుటుంబాల వరకు వెళ్ళి వస్తారు అనుకున్నాను. ఒక చక్కని అద్భుతమైన దృశ్యాలను మొత్తం కూడా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా ఈ ఇద్దరు పిల్లలు ఇంత చక్కని పుస్తకాన్ని, అమరవీరుల చరిత్రను తీసుకొని రావటం అనేది చాలా గొప్ప విషయం. వీరికి, ఈ ఇద్దరు రచయితలకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. ఇక్కడే విసునూరి దేశముఖులు ఉన్నారు. ఇక్కడే దేశముఖ వ్యతిరేకంగా కొట్లాడిన అనేక మంది విప్లవ నాయకులు ఉన్నారు, కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు. ఈ తెలంగాణలో నల్లగొండ కానీ, ఏ ప్రాంతం వెళ్ళినా, ఖమ్మం కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా మన కళ్ళ ముందు అవపడతా ఉంటాయి. వాళ్ళు చెప్తూ ఉంటే, ప్రజలు చెప్తూ ఉంటే వాళ్ళ గురించి అసలు మన చెవులు సరిపో అంత అద్భుతంగా చెప్తూ ఉంటాయి. ఇవన్నీ ఏ రచయితలన్నా రాశారా అంటే రాయకపోవచ్చు, కానీ వాళ్ళ చరిత్రలు అక్కడ సాధారణ ప్రజలు చెప్పుకుంటున్నప్పుడు వింటే ఒళ్ళు గగురుపరుస్తుంది, హృదయం ద్రవిస్తుంది, కళ్ళెమ్మటి వర్షం కురిచినట్టు నీళ్లు కురుస్తాయి. దురదృష్టం ఏంటంటే, నాలాంటి రచయితలు కూడా అనేక మంది అమరవీరులు చచ్చిపోతుంటే కళ్ళారా చూశారు. ఒక పక్క చెట్టుకు కట్టేసి ఒక గర్భవతి అయిన తన భార్యను తన ముందే నిండు చూడాలని కత్తులతోటి పోలీసులు పొడుస్తున్నప్పుడు, అరే నీ భార్య చచ్చిపోతుంది, నీ బిడ్డ చచ్చిపోతుంది, ఇప్పుడైనా రహస్యాలు చెప్పరా అంటే, నెవర్ అండ్ నేను చెప్పను అంటే చెప్పను అని పోలీసు కాల్పుల్లో చచ్చిపోయిన అనేక మంది నెత్తుటి శవాలను నేను ఎత్తుకొని తిరిగాను. అనేక మంది హోరాహోరి కొట్లాడుతున్నప్పుడు శత్రువులు 100 మంది ఒక డౌన్లో ఉండి, ఒక అప్పు ఎక్కువగానే శత్రువులు మొత్తం కూడా పోలీసులు అలపడే వరకే ఆ 100 మంది కాల్పులు జరిగితే ఈ 10 మంది చచ్చిపోతారు కామ్రేడ్. కాబట్టి 10 మంది చావటానికి వీల్లేదు, నేను ఒక్కడిని చచ్చిపోతానని 10 మందిని డౌన్ చేసి తను ఒక్కడే నిలబడటం వల్ల, 100 తుపాకీ గుళ్ళు ఒక్కడి మీద పట్టడం వల్ల అతను చచ్చిపోయి 9 మంది మిగిలిన ఘటనలు కూడా నేను చూశాను. చాలా మంది పోలీసులు అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటారు, ఏంటి మనం ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇంత అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి, అరే వాళ్ళ ముందు మనం గెలవలేకపోతున్నామంటే, వాడికి అమ్మ లేదు, నాన్న లేదు, వాళ్ళు ప్రజలు తప్ప ఇంకొకటి లేదు, వాడు విరుచుకొని మీద పడ్డాడంటే వాడు ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటాము, మరి తుపాకీ పట్టుకుంటాం కానీ పేరుకు మన అమ్మ గుర్తొస్తారు, నాన్న గుర్తొస్తారు, భార్య పిల్లలు గుర్తొస్తారు, రాత్రి చీకటి పడగానే ఇంటికి పోవాలని మనకు గుర్తొస్తుంది, వాడికి గుర్తురారు, తెగింపు అక్కడ ఉంది కాబట్టి మనం గెలవలేకపోతున్నామని పోలీసులు చెప్పుకోగానే విన్నాం. ఇది కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర. ప్రపంచంలో ఎక్కడ చూసినా కమ్యూనిస్టులు ఇలాగనే ఉంటారు. మాలాంటి వాళ్లకు ఉగ్గుపాలతోటి మా నాన్న అమ్మలు కమ్యూనిస్ట్ పార్టీ జెండా అందించారు. నేను మా నాన్న మీద రాసుకున్నాను, ఒకటి రెండు పదాలు వినిపిస్తాను. గురుకొయ్య గొట్టంగా, నాగల్లు గట్టంగా, సాలు ఇరువాలేసి ప్రాణాలు పెట్టంగా, నెత్తురింకి నేల ఎర్రనాయేనేమో, చెమట చుక్కలే ఊట చెలిమెలాయేనేమో, ఆకలి తీరదు, అవమానం ఉడగదు, పనికి తగ్గ ఫలము ఏనాడు దొరకదు, నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా, కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని, డప్పు కొట్టే కాడ, తరువులేసే కాడ, పొట్టు పెట్టే కాడ, బోనమెత్తే కాడ, పటేళ్ళు పటవార్లు ఊర్లోకి వచ్చే కాడ, నా అటు కోడిత పిల్ల రాత్రి అయ్యే కాడ, నాయనా
నువ్వు కచ్చడాల ముందు కుక్కల ఉడికే ఉన్నాయినా నాయనా, ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా. కసి పెరుగుతున్నది, రసి గారుతున్నది, ఆగడాలే రోజు కాగడవుతున్నవి, నైజాము గుండెల్లో గుమ్మలవుతున్నది, ఊరి దొరలా ఉట్టి పట్టుడుతున్నది, తుమ్మల శేషయ్య ధనము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా చంపిరని నాయనా. నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతే నాయనా, నీ నడక చూసి నేను నచ్చలైతునైతే నాయనా. ఇక్కడ పుట్టిన వాడు ఎవడైనా గాని హృదయం ఉన్నోడు, గాజు లాంటి పగి గట్టి హృదయాలు, సిమెంట్ దిమ్మెల వంటి హృదయాలు, ఉక్కు కవచాల వంటి హృదయాలు ఉన్నోడిని నేను మార్చలేను. కానీ కన్నీరు గార్చేవాడు, హృదయం మెత్తగా ఉన్నవాడు ఎవడైనా కానీ కమ్యూనిస్టుల ప్రభావానికి లోను కావాల్సిందే ఈ తెలంగాణలో. బానిస సమాజం నుండి ఈ సమాజం వరకు కూడా అరే ఎంత చరిత్ర చూపినా కొద్దీ భయం అనిపిస్తూ ఉంటుంది. బానిసలను మొత్తం కూడా సంతలో కొనుక్కొచ్చుకునేవాళ్ళు, భార్య భర్త ఇద్దరుంటే ఇద్దరిని వేరువేరుగా కొనుక్కుపోయేవాళ్ళు, పసిపిల్లల్ని పడేసిపోయేవాళ్ళు, అలా బానిసలను మొత్తం కూడా కొనుక్కొచ్చుకొని వాళ్ళు ఇంటి పనులు తోట పనులు చేపించుకునే వాళ్ళు, దొరక గడిలల్లో లాంటి గడిలల్లో రాజులు ఉంచుకునేవాళ్ళు. చూడండి చావు ఎలా వస్తుందో, బానిసలను మొత్తం తీసుకొచ్చుకున్న తర్వాత ఇద్దరి రాజుల మధ్య కొట్లాట జరగాలంటే ఇద్దరి బానిసల మధ్య కొట్లాట జరగాలి, పోటీలు జరగాలి, బానిసలకు బానిసలకు పోటీలు పెట్టేవారు. పెడితే ఇద్దరు వారిసలు కొట్టుకొని చస్తుంటే రాజులు స్టేజీల మీద కూర్చొని ఆనందపడేవాడు, నేను గెలుస్తున్నా నేను గెలుస్తున్నానని. కానీ అక్కడ బానిసలు చచ్చిపోయేవాళ్ళు. అట్లా స్పార్టకస్కి అయితేంది, డావర్కి అయితేంది, ఇద్దరికి కూడా బాగా మన ఎడ్లకు పోటీలకు పోయేటప్పుడు ఎలాంటి అన్నం పెడతామో, సంక్రాంతికి కోడి పుంజల్ని ఎట్లా పెంచుతామో అలా వీళ్ళిద్దరిని కూడా బాగా పెంచారు పోటీలలో నిలబెట్టడం కోసం. ఇద్దరు పోటీ పడ్డారు, అన్ని విద్యలు నేర్చుకున్నారు, నేర్చుకున్న తర్వాత గ్రౌండ్లోకి పోయారు. డాబర్ స్పార్టకస్ను చూసిన తర్వాత వాడున అలాంటి బానిస, వాడిని నేను చంపడానికి నా చేతులు రావట్లేదు అనుకున్నారు. అప్పుడు రాజు ఉసిగొలిపాడు, ఎరా డాబర్ నువ్వు వెళ్ళు అని అంటే వెళ్ళలేదు. అప్పుడు స్పార్టకస్ని రెచ్చగొట్టాలని చూశారు, స్పార్టకస్ కూడా రెచ్చిపోలేదు. అప్పుడు రాజులు మొత్తం ఒకటై డాబర్ మీదకి శూరాలు పెట్టి కాల్చి చంపివేశారు. అప్పుడు స్పార్టకస్ ఆ మరత్వంతో అక్కడి నుంచి సైన్యాన్ని వెంట పెట్టుకొని దొరలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, రాజులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. మొత్తం గుట్టలనే ఆయుధాలు చేసుకొని, గుట్టలనే మొత్తం ప్రాంతాలు చేసుకొని ప్రజల పక్షాన నిలబడితే రాజులు అస్సలు మామూలు పరిస్థితులు కాదు, ప్రత్యేకంగా పోలీసులను దించి, ప్రత్యేకంగా సైన్యాన్ని దించి, అధునాతనమైన ఆయుధాలు ఇచ్చి వాళ్ళను మట్టు పెట్టగలిగారు. అట్లా చేయటం వల్లే బానిస సమాజం మారింది. అలాంటి తిరుగుబాటులు రాబట్టే బానిస సమాజంలోకి వెళ్ళి మనం బయటపడ్డాము. అలాంటి ఒక వ్యవస్థ నుంచి తెలంగాణ మూమెంట్ వరకు మనం అనేక విషయాలు చూస్తూనే ఉన్నాం. ఇద్దరు ముఖ్యమంత్రులు నిన్ననే మాట్లాడుకున్నారు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఒక హెచ్చరిక చాలా సైలెంట్గా వాళ్ళు అయితే జారీ చేశారు, ఏంటి, ఓ ఎన్నికలు ప్రకటించేంత వరకు ప్రజలకున్న కోపాన్ని మనం గమనించలేము అని చెప్పాడు ఆయన. అంటే ప్రజలు ఒకనాడు ఉన్నట్టు లేరు, చాలా పాలీషుడుగా ఉన్నారు, అవసరం వచ్చినప్పుడు దొర గడియలను కూడా కూల్చడానికి వాళ్ళు ఆనాటి ఆయుధాలు ఇప్పుడు లేవు, ఆనాటి కమ్యూనిస్టులు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఒక్కొక్క పాలి ప్రజల తిరుగుబాటు ఓటు ద్వారా కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ఒక డెమోక్రటిక్ వ్యవస్థలో గడి గోడలు కూడా కూలుస్తారని నిన్నగాక మొన్ననే మనం ఇక్కడ చూశాము. కాబట్టి ప్రజలు చరిత్ర నిర్మాతలు, ప్రజలు ఎప్పుడు వాళ్ళని అమరత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారు, ప్రజలు ఎప్పుడు తిరుగుబాటుకు అండగా ఉంటారు, కాకపోతే అంతగా ధైర్యంగా కొట్లాడగలిగే శక్తి మనకు ఉండాలి. అలాంటి అమరవీరుల యొక్క చరిత్ర మన గుండెల్లో నింపుకోవాలి. అలాంటి ఒక సుందర సుశందన నందనవనము లాంటి నవనిర్మాతలుగా మనం ఎగిసిపడాలి. అందుకోసం ఆ రెండు లక్షణాలు
ఈ పిల్లల్లో బాగా ఉన్నాయి. అమరుడు చచ్చిపోయినప్పుడల్లా వీళ్ళు గొప్ప పని చేసేవాళ్ళు, అక్కడ చెట్టు పెట్టేవాళ్ళు. వీళ్ళ ఇన్స్పిరేషన్